శ్రీశైలం ఘాట్ రోడ్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడంతో సందర్శకుల తాకిడి ఊహించనంతగా పెరిగిపోయింది. అందులోనూ వీకెండ్ కావడంతో శ్రీశైలానికి సందర్శకులు క్యూ కట్టారు. దీంతో ఘాట్ రోడ్డుపై కిలోమీటర్ల పొడవునా వాహనాలు బారులు తీరాయి. మున్ననూరు చెక్పోస్ట్ నుంచే ట్రాఫిక్ ఆగిపోయింది. డ్యామ్కు రెండు వైపులా సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కృష్ణమ్మ అందాలను చూస్తూ కొంతమంది సెల్ఫీలు తీసుకుంటూ సంబరపడిపోతున్నారు. రైడ్ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైలం మహాక్షేత్రానికి వీకెండ్ కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. అదే విధంగా శ్రీశైలం డ్యామ్ గేట్లు కూడా పూర్తిగా లిఫ్ట్ చేయడంతో దిగువ నారాయణవరకు నీరు విడుదల చేయడంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు కానీ అటు పర్యాటకులు కానీ ఆ క్షేత్రానికి చేరుకోవడం జరుగుతుంది. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతము ఘాట్ రోడ్డు కావడంతో అది పర్యాటకులు అందాలను వీక్షించేందుకు వాహనాలను సైడ్ కాపుకోవడం కూడా జరుగుతుంది. ఆ విధంగా చేసినప్పుడు వచ్చే వాహనాలకు పూర్తిగా అంతరాయం కూడా ఏర్పడుతుంది. దీంతో పోలీసులు కూడా అరాకొరా సిబ్బందిని నియమించడంతో ట్రాఫిక్ జామ్ అవడంతో దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అటు తెలంగాణ వైపు వెళ్లే ప్రాంతం కానీ ఇటు ఏపీకి వచ్చే ప్రాంతం కానీ పూర్తిగా 1 అవర్ వటవర్లపల్లి, దొమ్మలపెంట, ఈగలపెంట ఈ ప్రాంతం అంతా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే తెలంగాణ ప్రాంతానికి ఈ డాట్ సెక్షన్ దాదాపు 10 కిలోమీటర్ల మేర ఉన్నప్పటికీ 5-6 గంటల సమయం పట్టే సమయం కూడా ఉంది. అయితే పూర్తిగా శ్రీశైలానికి వచ్చే వారికి పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తమ వాహనాలను కండిషన్ గా పెట్టుకుని నిపుణులైన డ్రైవర్లను మాత్రం తీసుకోవాలంటున్నారు. ఎందుకంటే ఎక్కడన్నా వాహనాలు చెడిపోతే అది కూడా పూర్తిగా ఇబ్బంది కలిగించే అవకాశం కూడా ఉంది. ఇటు పర్యాటకులు కూడా ఎక్కువ సంఖ్యలో ఎక్కడంటే అక్కడ వాహనాలు ఆపొద్దని కూడా చెప్తా ఉన్నారు. అటు శ్రీశైలం వచ్చే భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఎవరికైనా ఆపద ఏర్పడితే అటు హైదరాబాద్కి వెళ్ళాలన్నా ఇటు కర్నూలుకు రావాలన్నా ఈ ట్రాఫిక్ జామ్ తో పూర్తి ప్రాణాపాయం మీదకి వచ్చే అవకాశం ఉంది. అంబులెన్సులు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. దీన్ని పూర్తిగా పోలీస్ శాఖ కూడా దృష్టి సారించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని భక్తులు కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. కార్తీక్, రైట్ మధు.